నల్గొండలో తనకు ఎవరూ పోటీ లేరు అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తనకు తానే పోటీ అన్నారు. గతంలో సీఎం కేసీఆర్ నల్గొండకు వచ్చి దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని చెప్పి ఇక్కడి ప్రజలకు రంగుల కళ చూపించారని ఆరోపించారు. ఒక్క రోడ్డు తప్ప ఇక్కడ చేసిన అభివృద్ధి ఏంటి అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. అభివృద్ధి ఏం చేశారని సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మూడోసారి గెలిపించారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉందని, ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కున్న సీఎం కూతురు కల్వకుంట్ల కవితను రక్షించడానికి మోదీతో రాజీ కుదుర్చుకున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండదు, కానీ హౌస్ కనెక్షన్ 10 ఏళ్ళు అయింది. హౌస్ కనెక్షన్ ఇవ్వకుండా వర్షాలు వస్తే డ్రైనేజ్ బయటకు వస్తుంది. అందుకనే గెలిచిన 1 మంత్ లోనే డ్రైనేజ్ వ్యవస్థను కూడా పూర్తిగా మార్చివేసి ఇక్కడ కూడా అన్ని వార్డులలో ముస్లింలు, దళితులు, మైనారిటీలు, బీసీలకు ప్రత్యేకంగా ఇంటి జాగాలు చూసుకొని కాలనీలు కట్టించి ఇవన్నీ కూడా చేస్తారని మాటిస్తూ పోయిన కేసీఆర్ గారు పోయిన సంవత్సరం వచ్చి పోయిన ఎలక్షన్ నన్ను ఓడగొడతానికి వచ్చిండు. 2 సార్లు వచ్చింది 15 రోజుల. ఇప్పుడు రేపు వస్తుంది, మళ్ళా ఏం చెప్తాడో చూద్దాం. ఇక కథ ఆయన ఏం చెప్తాడో, పోయినసారి వచ్చి నేను దత్తత తీసుకుంటున్నా, దత్తత తీసుకొని గెలవగానే తెల్లారి చీఫ్ సెక్రటరీని తీసుకొని వచ్చి బండ నరేంద్ర ఇంట్లో పడుకొని మినీ సెక్రటరేట్ బిల్డింగ్ కట్టుకొని అసలు ఇదే చదవకుండా మొత్తం కూల కొట్టి కొత్తగా కడతా అని చెప్పి పెద్ద రంగుల కళ చూపించాను. 3.5 ఏళ్ళు రాలే, మధ్యలో గాదర్ కిషోర్ ఎమ్మెల్యే ఇంటి ఉంటాడు, అలా నాయన చనిపోతే తిరాలకు వచ్చాడు. వేసి ఈ రోడ్ ఒక్కటే ఏమని చెప్పాడు, ఎందుకంటే మన ముఖమే ఏ ముఖం పెట్టుకొని రావాలి. ఆ ఒక్క రోడ్ తప్ప ఏమైనా వేసిడా? అటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీ 3,000 కోట్లు పెట్టి కట్టా, సొరంగ మార్గం, రైల్వే ఫ్లైఓవర్, ఈ గల్లీలో రోడ్లకి 300 కోట్లు అయింది. పెట్టకుండా 100 కోట్ల రోడ్ వేస్తే ఎగురుతున్నాయి. ఒక 100 కోట్ల రోడ్ వేస్తే ఎగురితే 10,000 కోట్ల వర్పులు చేశాను నేను. అది కాదు, ఎమ్మెల్యే అంటే పెద్దోళ్ళు వచ్చినా పేదోళ్ళు వచ్చినా ప్రేమించాలి, గౌరవించాలి. అందుకని ఆ పిల్లగాడు నాకు పోటీ కాదు, నాకు పోటీ నాకు నేనే పోటీ.